బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో అద్దె ఆర్టీసీ బస్సులు నడుపుతున్నటువంటి 60 మంది డ్రైవర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళ్ళి చూస్తే ఆర్టీసీ డిపో సీఐ విజయశ్రీ తమను వేధిస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని నిరసన చేపట్టారు. సీఐ విజయశ్రీ తమను ఇష్టానుసారంగా అమర్యాదగా మాట్లాడుతూ ఇబ్బందులు పెడుతున్నారని, ఎక్కువ స్టాపులలో బస్సు ఆపాలని ఒత్తిడి చేస్తున్నారని, దీంతో తాము డ్రైవింగ్పై దృష్టి సారించలేకపోతున్నామని ఓపయ్యారు. గత కొద్ది రోజుల క్రితం సీఐ వేధింపులపై బస్టాండ్ ప్రాంగణంలో నిరసన చేపట్టి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని అన్నారు. సీఐకి తోడు ఆర్టీసీ కండక్టర్లు కూడా తమపై పెత్తనం చేస్తూ అధికారులకు తమపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఉద్యోగంలోకి రానివ్వమంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైయర్ బస్ డ్రైవర్ల విధుల బహిష్కరణతో 60 ప్రైవేటు బస్సులు డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా ఉన్నది. వీరికి సీఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొలిగిపోకు సర్వేశ్వరరావు మద్దతు తెలిపి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇప్పుడు అటు వివరాలు మనం యూనిటీ ఫైట్ మీడియాలో వీక్షిద్దాము. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, మర్చిపోకండి. యూఎఫ్ మీడియా. ఎయిర్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి. ఎయిర్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి.